వెల్కమ్ టు మై క్లాస్. మనం ముందు మూడు వీడియోల్లో పై చార్ట్లు గురించి డిస్కస్ చేస్తాం డేటా ఇంటర్ప్రిటేషన్లో. సేమ్ అదే పై చార్ట్లో మనం ఈరోజు క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. అంటే కొంచెం కొత్త మోడల్, అంటే ఏంటంటే నిన్న చెప్పుకునే దానికన్నా ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ఎలా వస్తున్నాయి అనే ఒక ఐడియా మీకు రావాలి. కాబట్టి మనం సేమ్ క్వశ్చన్స్ని అంటే పై చార్ట్నే ఇలాగా 1, 2, 3 ఇలా చెప్తున్నాం. ఒక క్వశ్చన్ చెప్తే పై చార్ట్ అనేది పూర్తిగా అయిపోయినట్టే. కానీ ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే జస్ట్ మనకు పర్సంటేజ్ కానీ లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభాలు నష్టాలు లాభశాతం నష్టశాతం అటువంటివి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి యావరేజెస్ సరాసరి సగటు కూడా ఈ ప్రాబ్లమ్స్లోనే వస్తాయి. మనకి వేరేగా మనం చదువుకొని అవి ఏం యూజ్ అవ్వాలే ఆ టాపిక్ అక్కడ అయిపోయినట్టు అనుకోవద్దండి. ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే టాపిక్ని అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ లేకపోతే మనకి యావరేజెస్ కానీ అవన్నీ కూడా సేమ్ ఇదే క్వశ్చన్లో మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనం పై చార్ట్ అనేది ఈరోజు ఏ టాపిక్ మీద ఇచ్చాడంటే ఎక్స్పెండిచర్ ఆన్ పబ్లిషింగ్ బుక్ అని ఇచ్చాడండి. అంటే ఏంటంటే ఒక బుక్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఏంటంటే ఎంతెంత కాస్ట్ పడుతుంది అనేది ఈరోజు మనకి ఈ పై చార్ట్లో డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ప్రమోషన్ 10%, ప్రింటింగ్ 20%, ట్రాన్స్పోర్ట్ 10%, రాయల్టీ 15%, పేపర్ కాస్ట్ 25%, బైండింగ్ 20%. చూసారు కదండి, ఈరోజు ఈ పై చార్ట్లో ఏంటంటే కాస్ట్ ఇచ్చాడు బుక్ కాస్ట్, కానీ కాస్ట్ రూపంలో లేదే ఇవ్వలేదు. ఏ రూపంలో ఇచ్చాడు? పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడండి. ఇప్పుడు చూసారా, మనం నిన్న మొన్న డిస్కస్ చేసిన దాంట్లో డిగ్రీస్లో ఇచ్చాడు. అలాగే ఎలా అయినా ఇవ్వచ్చు, డిగ్రీస్ అయినా ఇవ్వచ్చు లేకపోతే పర్సంటేజ్లైన ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ద ప్రింటింగ్ కాస్ట్ ఈజ్ 30,600 రూపీస్. చూడండి, ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ ఈ పై చార్ట్లో క్వశ్చన్లో మనకి కాస్ట్ ఇవ్వలేదు, ఓన్లీ పర్సంటేజ్ ఇచ్చాడు. అలాగే మనం క్వశ్చన్లోకి వెళ్తే కాస్ట్ ఇచ్చాడు. చూసారా, దాన్ని బట్టి అంటే ఏంటంటే పర్సంటేజ్ని మనం కాస్ట్లోకి అమౌంట్లోకి మనం ఈక్వల్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఏది అడిగితే అది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్లో ఏమడిగాడు, ద అమౌంట్ ఆఫ్ రాయల్టీ టు బీ పెయిడ్ అన్నాడు. అంటే ఏంటంటే రాయల్టీకి ఎంత అమౌంట్ అనేది పే చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఈ క్వశ్చన్లో ఏంటి ఇచ్చాడు, ప్రింటింగ్ కాస్ట్ ఇచ్చాడు. ప్రింటింగ్ కాస్ట్ అనేది ఈ యొక్క పై చార్ట్లో ఎంత పర్సెంటేజ్ ఉందో చెక్ చేస్తాం. చూడండి, ఎంత పర్సెంటేజ్ ఉందో 20%. అంటే మనం ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ని ఎలా అంటే మెయిన్ ఈ పై చార్ట్ని మనం నీట్గా చదువుకోవాలి. అంటే ఏమేమి ఇచ్చాడు, ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది అది మనం నీట్గా గెయిన్ చేసుకుంటే మనం అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకి ప్రతి క్వశ్చన్లోకి వెళ్ళగానే ఇది ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు లేకపోతే ఇది ఇన్ని డిగ్రీలు ఇచ్చాడు అనేది మనకి ఈజీగా గుర్తుంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ప్రింటింగ్ కాస్ట్ అడిగాడు. చూడండి, ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉంది, 20% ఉంది. 20% ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 30,600 ఇచ్చాడండి. ఇప్పుడు మనకి దేని అడిగాడు, రాయల్టీ పర్సంటేజ్ ఎంత ఉందండి, 15% ఉందండి. 15% ఎంత అని అడిగాడు. కాబట్టి చూడండి, మనం సింపుల్గా సాల్వ్ చేయాలి. 15% ఈక్వల్ టు రాయల్టీ కాస్ట్ ఎంత అంటే 30,600 డివైడెడ్ బై 20 × 15. చూడండి, ఈ జీరోకి క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, 2 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2 టేబుల్లో 2 15s, నెక్స్ట్ 2 3s, నెక్స్ట్ 0, ఎంత ఉందండి, 1530 × 50. చూడండి, 15వ టేబుల్లో మనం డైరెక్ట్గా చేయలేం కాబట్టి ఫస్ట్ 0 లాస్ట్లో ఒకట్లో అంటే వన్స్ ప్లేస్లో లేదా ఒకట్ల స్థానంలో 0 వేసేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఎలాగా మల్టిప్లై చేస్తామంటే 153 × 15. ఇప్పుడు దీన్ని 2 విధాలుగా స్ప్లిట్ చేస్తాం. 153ని 153 కింద ఇప్పుడు విడివిడిగా మల్టిప్లై చేయండి. 15 × 15 అంటే 15 × 15 అంటే 15 టేబుల్ అవసరం లేదండి. మన స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. స్క్వేర్స్ అనేవి నీట్గా గుర్తుపెట్టుకోవాలి. 1వ నెంబర్ నుండి 50వ నెంబర్ వరకు స్క్వేర్లు మనం చదువుకోవాలండి నీట్గా. అవన్నీ మన మైండ్లో ఉండాలి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అవన్నీ మన మైండ్లో ఉంటే మనకి వెంటనే ఇప్పుడు 15 × 15 అంటే 15 టేబుల్లోకి వెళ్ళవసరం లేదు. 15 స్క్వేర్ అని వస్తుంది. 15 స్క్వేర్ అంతా చూసుకోండి, 225. నెక్స్ట్ ఇది చిన్నదే కాబట్టి 15 × 3 = 45. ఇప్పుడు మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 15 × 15 = 225. 15 × 3 = 45. చూడండి ఎంత, 5 9 2 2. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయడమే, 2 2 9 5. చూసారా, 15 టేబుల్లో డైరెక్ట్గా ఎలా మల్టిప్లై చేస్తాం, ఇది 4 ఉన్నాయి ఇది 2 ఉంది ఎలా మల్టిప్లై చేస్తామంటే మీరు దేన్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా లేకపోతే తొందరపడకుండా నీట్గా నిదానంగా ఏం చేయాలంటే చూడండి, ఇలా ఈ విధంగా మనం అనేది మనకి ఎక్కువ టేబుల్స్ అనేవి మన మైండ్లో ఉండాలండి. మనం ఏ టేబుల్ అయినా ఒకేసారి చెప్పే విధంగా లేకపోతే ఏదైనా సింపుల్గా క్యాలిక్యులేషన్ వచ్చే విధంగా మనం దీన్ని మన ఏదైనా
ఆ రిలేటెడ్గా ఒకవేళ టేబుల్స్ మర్చిపోతే కొంచెం క్యాలిక్యులేషన్లో ఇబ్బంది అవుద్ది, అంతే టైం అనేది ఎక్కువ అవుద్ది. మనం టేబుల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే టైం అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఆన్ ట్రాన్స్పోర్ట్? ట్రాన్స్పోర్ట్లో అనేది ఈ యొక్క అంటే ఈ పై చార్ట్లో ఎంత యాంగిల్ చూసారా, మనకు పై చార్ట్లో యాంగిల్స్ ఇచ్చాడండి, ఇవ్వలేదు, పర్సంటేజ్లు ఇచ్చాడు. ఆ పర్సంటేజ్ బట్టి మనం యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, చెప్పాం కదా మనం పై చార్ట్ అనగానే ఎన్ని డిగ్రీలు వస్తుంది, 360 డిగ్రీలు వస్తాయి. మొత్తం పర్సంటేజ్ ఎంత, 100%. 100% అనేది 360 డిగ్రీలకి ఈక్వల్ అయింది. అలాంటప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత పర్సంటేజో చూసుకోవాలి. మనకి ఇచ్చిన పై చార్ట్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత పర్సంటేజు, వెర్ ఇస్ ద ట్రాన్స్పోర్ట్, హియర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత పర్సంటేజు, 10%. 10%కి ఎంత డిగ్రీస్ వస్తుంది అడిగాడు. సేమ్ చూడండి, చాలా సింపుల్. చూడండి ఇప్పుడు మనకి టేబుల్స్ వస్తే ఈజీగా చెప్పాం కదండి, ఈ రెండింటికి రిలేషన్ చూసుకోవాలి. ఇదంతా 100, ఇదంతా 10. ఈ 100 నుండి 10 ఎలా వస్తుంది తెలియాలంటే ఈ 100ని 10తో డివైడ్ చేస్తే 10 వస్తుందా లేదా, అంటే 10 టేబుల్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే ఇక్కడ ఏ నెంబర్తో అయితే డివిజన్ చేస్తున్నామో అలాగే పక్క దాంట్లో కూడా ఆ నెంబర్తోనే మనం భాగించాలి. చూసుకోండి, ఇక్కడ ఏ నెంబర్తో అయితే భాగిస్తున్నామో అవతల కూడా అదే నెంబర్తో భాగించాలి. అప్పుడు ఇది 100 అనేది 10 కింద ఎలా చేంజ్ అవుతుందో ఇప్పుడు ఈ ఆన్సర్ మనకు ఈజీగా వస్తుంది. చూడండి, 0 0 క్యాన్సిల్ అయిపోతే 36 డిగ్రీస్. చూసారా ఎంత సింపుల్. అందుకే ఒక మనం టేబుల్స్ నీట్గా చదువుకుంటే మనకి టేబుల్స్ అనేవి నీట్గా గుర్తున్నాయనుకోండి. ఎక్కాలు మనకి ఏ టేబుల్ అయినా చెక్ చేసినప్పుడు ఒక 2 నెంబర్లు ఇచ్చినప్పుడు ఆ రెండింటికి రిలేషన్ ఏంటి, అంటే ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్ రావాలంటే దేంతో గుణించాలి లేకపోతే దేంతో భాగించాలి అని అని తెలుసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత ఉంది, 36 డిగ్రీస్. చూసారా అలాగ. నెక్స్ట్ మనం 3వ క్వశ్చన్కి వెళ్తున్నాం. ద ప్రైస్ ఆఫ్ బుక్ ఈజ్ మార్క్డ్ 20% అబౌవ్ ద సిపి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది అంటే ఏంటంటే మార్కెట్లోకి వచ్చే ప్రైస్. సిపి అంటే కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అంటే కొన్నవేళ అనేది 20% మార్కెట్ ప్రైస్ కంటే అబౌవ్ ఉంది. అంటే అబౌవ్ అంటే ఏంటి, ఎక్కువ ఉన్నట్టు. చూడండి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాము. మార్కెట్ ప్రైస్ అనేది ఈజ్ 20% అబౌవ్ ద సిపి, అంటే ఏంటంటే సిపి కంటే 20% ఎక్కువ ఉందంటే మనం ఎప్పుడైనా 100 నుండి కంపేర్ చేసుకోవాలి. 100 పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని ఇది తక్కువ ఉంటే 80 వేస్తాం, అదే ఎక్కువ ఉంటే 120 వేస్తాం. ఇక్కడ ఎంత అన్నాడు, 20% ఎక్కువ అన్నాడు, కాబట్టి ఇక్కడ ఎంత వేయాలి, 120 వేయాలి. లేదు 20% లెస్ అన్నాడు అనుకోండి, ఇక్కడ 80 వేస్తారు. అంటే మనం ఎప్పుడైనా 100తో కంపేర్ చేసుకుంటే తక్కువైతే తగ్గిస్తాం, ఎక్కువైతే పెంచుతాం. అదే ఇప్పుడు చూడండి ఈ ఎంపీ అనేది ఎంత ఒరిజినల్గా ఎంత ఇచ్చాడు, 60 రూపీస్ ఇచ్చాడు. 60 రూపీస్ దేనికి ఈక్వల్, 120%కి ఈక్వల్. అలాగే సిపి తెలీదు, 100%కి ఈక్వల్. ఇప్పుడు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 60 డివైడెడ్ బై 120 ఈక్వల్ టు డైరెక్ట్గా 100% ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం 100తో మల్టిప్లై చేద్దాం. చూడండి 0 0 క్యాన్సిల్, 6 1 0 6 2 0 అయితే 6 1 0 6 2 0 అయితే 1/2 ఎంత, 1/2 × 100 ఎంత, 50. చూసారా 1/2% అనేది ఎంతకి ఈక్వల్ అయిందంటే, చెప్పాం కదా మన ఫ్రాక్షన్స్ అనేవి నీట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 1/2 కానీ, 1/3 కానీ, లేకపోతే 1/4 కానీ, లేకపోతే 1/5 కానీ, అవి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. 1/2 అంటే 50, 1/5 అంటే 20, 1/3 అంటే 33.3. ఆ పర్సంటేజ్లు అనేవి నీట్గా మనకి ఫ్రాక్షన్స్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాలి. ఇలా చిన్నది అయితే పర్లేదు, ఇలా డివిజన్ చేసేయచ్చు, 2తో డివిజన్ చేసేయచ్చు. అది 1/7 అనుకోండి, 100తో డివిజిబుల్ అవ్వదు కదా, 100తో భాగించబడలేం కాబట్టి 1/7 అంటే 14.28. అలా స్టాండర్డ్ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఇదేంటి, జస్ట్ సిపి మాత్రమే, సిపి ఎంత వచ్చింది, 50 రూపీస్ వచ్చింది. మన క్వశ్చన్లు ఏమడిగాడు, సిపి అడిగాడా కాదు, ఏమడిగాడు, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పేపర్ యూజ్డ్ ఇన్ ఏ సింగిల్ కాపీ ఆఫ్ బుక్, అంటే పేపర్ కాస్ట్ అడిగాడు. పేపర్ కాస్ట్ మనకి చూడండి పై చార్ట్లో ఎంత ఉంది, 25% ఉందండి. ఆ 25%కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మొత్తం టోటల్ కాస్ట్ ఎంత, 50 రూపీస్. ఇప్పుడు 25% క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 50 రూపీస్ × 25 డివైడెడ్ బై 100. మన పర్సెంట్ అంటే 100 వేసుకోవాలి. సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, సెంట్ అంటే చూడండి ఎప్పుడైనా సెంట్ మీనింగ్ ఏంటంటే 100 అని మీనింగ్, సెంచురీ అంటాం కదా, అంటే 100తో మనం 100నే మల్టిప్లై చేసుకోవాలి లేకపోతే 100తో కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు 0కి 0 క్యాన్సిల్. ఎప్పుడైనా జీరోస్ లేకపోతే 25 టేబుల్లో 100 క్యాన్సిల్ అయిపోద్దని లేకపోతే 5 టేబుల్లో 10 క్యాన్సిల్ అయిపోద్దని అలా చేయకండి. ఇప్పుడు ఈజీగా జీరోస్ అనేవి డినామినేటర్లో ఉంటే మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లవంలో ఉన్నదాన్ని గుణించిస్తే
డినామినేటర్లో అంటే హారంలో ఉంది కానీ టెన్ ఉంది అనుకోండి, డైరెక్ట్గా జీరోస్ పాయింట్స్ అనేవి క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఫైవ్ టేబుల్ 25 ఎంత అవుద్ది? 125. తెలుసుకోండి ఈజీగా. అంటే ఏంటంటే ఏంటి ఫైవ్ టేబుల్ 25 డైరెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు 25 ఫైవ్ ఎలా రాసుకోవచ్చు? ఫైవ్ స్క్వేర్ కదా, అంటే ఫైవ్ క్యూబ్ ఎంత? 125. అలాగా మన క్యూబ్స్ కూడా చదువుకోవాలండి. 1 to 30 థర్టీ అయినా 20 అయినా క్యూబ్స్ అనేవి చదువుకుంటే ఇలాగ క్యాలిక్యులేషన్లో యూజ్ అవుతాయి. డివైడెడ్ బై 10 ఉంది కదండి, ఇప్పుడు 10 అంటే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 0.1 పెట్టి ఇంకో 1 before 1 ప్లేస్, అంటే ఒక నెంబర్కి ముందు వైపు. ఇప్పుడు మనం దశాంశ బిందువు ఈ పాయింట్ అనేది డెసిమల్ పాయింట్ అనేది ఎలా పెడతాం అంటే, కుడివైపు నుండి రైట్ సైడ్ నుండి మన నెంబర్స్ కౌంట్ చేసుకొని డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్స్ అంటే అన్ని నెంబర్స్ని మనం కౌంట్ చేసుకొని పాయింట్ పెట్టాలండి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత అండి? 12.5 రూపీస్. 12.5 రూపీస్ చూడండి ఎక్కడ ఉందో, ఇది చూసారా. మనకేంటంటే మనం క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే సమ్స్ అనేవి ప్రొసీజర్ వేరు, ప్రొసీజర్ మనకి ఎలా చేయాలో తెలిసిపోతే క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ అండి. క్యాలిక్యులేషన్ అనేది మనం సాల్వ్ చేసుకొని అంటే చాలా ఫాస్ట్గా చేసుకొని మనం ఏం చేయాలంటే నెంబర్స్ అనేవి ఎక్కాలి కానీ లేకపోతే ఇలా దశాంశ బిందువులు కానీ ఏంటంటే మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రాయల్టీ ఈజ్ లెస్ దాన్ ద ప్రింటింగ్ కాస్ట్ బై హౌ మచ్ పర్సంటేజ్? రాయల్టీ అనేది చూడండి ఇక్కడ ఎంత ఉందో, 15% ఉందండి. ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉంది? 20% ఉంది. అంటే ఇప్పుడు చూడండి లెస్ దాన్ అంటే ఇంకో లెస్ దాన్ అనడా లేదా, లెస్ దాన్ అంటే తక్కువే కదండి. చూడండి లెస్ దాన్ తక్కువ కాబట్టి మన కంపారిజన్లో తక్కువ అని తెలిసిపోతుంది. ఎలాగా? 15% ఇక్కడ ఉంది, ఇది 20%. ఎంత తక్కువ? ఎంత తక్కువ అనేది మనం 5% తక్కువ, కానీ పర్సంటేజ్లో మనం చెప్పాలండి. అక్కడ ఒకదానితో కంపేర్ చేస్తే తెలిసిపోతుంది, కానీ మనం పర్సెంట్ అంటే ఏంటి మీనింగ్? 100తో కంపేర్ చేసి చెప్పాలి. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? రాయల్టీ హౌ మచ్ పర్సంటేజ్? 15%. చూడండి ఎప్పుడైనా దాన్ దాన్ తర్వాత ఏ వర్డ్ ఉందో ప్రింటింగ్, అది డినామినేటర్లో మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వేసుకోవాలి. ఎంత పర్సంటేజ్? 20%. ఇప్పుడు రిమైనింగ్ 2 ఏంటి? 20, 15. ఈ 20, 15ని 20 - 15 చూసారా. ఇవి ఎక్కడ వస్తాయంటే ప్రాఫిట్ లెస్ అంటే లాభ శాతం నష్ట శాతం వచ్చినప్పుడు ఇవి వస్తాయండి. ఇలాగ మనం నష్ట శాతం కానీ లాభ శాతం కానీ ఫార్ములా చేసినప్పుడు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ లేకపోతే కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ వేస్తాం కదండి. అలాగే ఇక్కడ కూడా ఏవైనా రెండు కంపేర్ చేసినప్పుడు మోర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ వచ్చినప్పుడు ఇలా మనం డైరెక్ట్గా వాటిని దాన్ అంటే అది మెయిన్ కింద వేసుకుంటాం డినామినేటర్లో, మిగిలిన రెండు వాల్యూస్ని సపరేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి 20 - 15 5 డివైడెడ్ బై 20 × 100. చూడండి ఎప్పుడైనా ఈ 0 0 క్యాన్సిల్ చేయకుండా డైరెక్ట్గా ఎప్పుడైనా మనం 100 అనేది ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఇక్కడ డిపెండింగ్ అప్ ఆన్ ద ఫ్రాక్షన్ అంటే ఈ ఫ్రాక్షన్ వచ్చిందనుకోండి దాన్ని బట్టి మనం వాల్యూస్ ఈజీగా ఫాస్ట్గా చెప్పొచ్చు. 5 1s are 5 4s are 1/4 × 100. చూసారా మనకు ఫ్రాక్షన్ వాల్యూస్ అనేవి మైండ్లో పెట్టుకోవాలండి. 1/4, 1/2, 1/3, 1/5 అంటే డైరెక్ట్గా మనం ఆ వాల్యూస్ ఆ ఫ్రాక్షన్ చూడగానే మనం డైరెక్ట్ వాల్యూస్ వేసేయచ్చు. 1/4 అంటే ఎంత అండి? 25. చూసారా 1/4 అంటే 25, 1/5 అంటే 20. అలాగే ఇప్పుడు 25% ఎక్కడ చూడండి, ఇదిగోండి ఇది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రమోషన్ టు బైండింగ్ కాస్ట్? చూడండి రేషియో ఆఫ్ ప్రమోషన్ టు బైండింగ్ కాస్ట్ అడిగాడు. ఇప్పుడు ప్రమోషన్ ఎంత ఉంది చూడండి ఇక్కడ 10% ఉంది. నెక్స్ట్ బైండింగ్ కాస్ట్ 20% ఉంది. మనం పర్సంటేజ్లు ఇచ్చాడు కదా కాస్ట్లో రేషియో నిష్పత్తి, రేషియో అంటే ఏంటి నిష్పత్తి, ఎలాగ చేయగలం అనేది చూసుకోండి. డైరెక్ట్గా మనం ఇలా కంపేర్ చేసేయచ్చు. ఒకవేళ ఇక్కడ కోణం ఇచ్చినా అంటే యాంగిల్ ఇచ్చినా అలా డైరెక్ట్ కంపేర్ చేసినవి, పర్సంటేజ్ ఇచ్చినా డైరెక్ట్ కంపేర్ చేసినవి. ప్రమోషన్ అంటే 10% ఈజ్ టు బైండింగ్ అంటే 20%. ఎంత వచ్చింది? 1:2, 0 0 క్యాన్సిల్. చూసారా ఇంత సింపుల్గా మనం ఈ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేసాం. ఇంకా మరికొన్ని మోడల్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.